సూర్యాపేట మున్సిపాలిటీ దేశానికి ఆదర్శమన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం హరిత తెలంగాణగా మారుతుందన్నారు. సత్య స్వరేక్షన్ స్వచ్ఛ సూర్యాపేట కార్యక్రమంలో భాగంగా సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్పై నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈరోజు సూర్యాపేటలో 2K రన్ నిర్వహించడం జరిగింది. వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ 2K రన్లో భాగస్వాములైనారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఉన్నది. మొత్తం దేశంలోనే మొట్టమొదటగా చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరు చేసి ఇందులో నుంచి తీసుకురావడమే ఆ పద్ధతిలో తీసుకురావడం, ఆ తర్వాత తెచ్చిన చెత్తను ఆ వ్యర్థాలను మళ్ళీ సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో తయారు చేయడం అనేది ఇక్కడ సూర్యాపేటలోనే ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకొని అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరేసే కార్యక్రమం, చెత్త నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం, స్థానిక సంస్థలు అవి గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలైనా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైనా అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ చెత్త నిర్వహణకు సంబంధించి అవగాహన పెంచుకోవడం అనేది ప్రారంభం.